ఆ జీవగడు నిన్ను చూడలేదన్నమాట. చూడలే. సరే సరే ఎవరు రాకముందే వెళ్ళిపోదాం పద. ఏమైంది? చెప్పు మేడం. మీరు చెప్పినట్టు టెండర్ వేశాను మేడం. వెరీ గుడ్. నేను చెప్పిన అమౌంట్కి కోట్ చేసావా? చేశాను మేడం. వెరీ గుడ్. ఇక టెండర్ నీకే, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ మేడం. నన్ను జాబ్ నుంచి తీసేసిన గుర్తుపెట్టుకుని నాకు ఇలాంటి మంచి ఆఫర్ ఇచ్చారు. ఎక్కువగా ఫీల్ అవ్వకు, అది నీ మీద అభిమానంతో కాదు, నా అవసరం. ఏమైతే ఏంటి, టెండర్ ఇచ్చిందిగా, నాకు చాలు. థ్యాంక్ యూ సార్, వెళ్ళిన పని పూర్తయింది. నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నీ పనులు చూసుకుంటున్నావు, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చాలా ముఖ్యమైన పని సార్, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? నీ యాక్టింగ్ చాలు, ముందెళ్ళి దాని సంగతి ఏంటో చూడు. అలాగే సార్. సార్ నేను తీసుకొచ్చిన అమ్మాయి బెడ్ మీద లేదు సార్, ఎటో వెళ్ళిపోయింది. నేను బయటే ఉన్నాను, వెళ్తే నా ముందు నుంచే వెళ్ళాలి కదా, ఎవరు వెళ్ళలేదే. మరేమైపోయి ఉంటుంది సార్? నర్స్, ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఏది? తను ఇంతకు ముందే స్పృహలోకి వచ్చింది. తను స్పృహలోకి రాగానే నాకు బాగానే ఉందని చెప్పి నేను చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది సార్. జాయిన్ చేసిన వాళ్ళకి చెప్పకుండా ఎలా పంపిస్తారు? మా వాళ్లతో నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయింది సార్. ఏదో జరిగింది. స్పృహలోకి వచ్చిన విషయం కూడా మనకు తెలియకుండా వెళ్ళిపోయింది అంటే సంథింగ్ రాంగ్ సార్. ఎలాగో దాన్ని వదిలించుకోవాలనుకున్నాను, దానంతటా అదే వెళ్ళిపోయింది. మీతో తిట్లు తినే బాధ నాకు తప్పింది. పదండి సార్, వెళ్ళిపోదాం. సకినాల జుట్టుడు ఏడ చూస్తాడు అని మస్తు పరేషానైనా. ఆడే మనిషి అని చూస్తేనే గుండె గాపరాయితాంది. మెయిన్ నేను టెన్షన్ పడింది కూడా వాడిని చూశాడేమో, సావిత్రి గురించి తెలుసుకుంటాడేమో అని. ప్రాణం పోయినా గానీ సావిత్రి విషయం చెప్తానా? నాకు అలా అనిపించింది. పోనీలే, వాడిని చూడలేదు. చూసుంటే మాత్రం ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా వృధా అయ్యేది. అవు, నన్ను చూసుంటే మాత్రం ఆగమాగం చేసేటోడు. సరే, ఇలా జరిగిందని సావిత్రికి మాత్రం తెలియనివ్వద్దు. అవు, సావిత్రికి తెలిసిందంటే మస్తు పరిశాన్ అవుతుంది. ఎందుకో, సావిత్రికి కూడా జీవ వచ్చాడని అనుమానం వచ్చినట్టుంది. మనం తనకి ఇలాంటి విషయాలు తెలియకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆడొచ్చి గప్చుప్ మొగుమొడిగాడు చేరిండు, మనం జరంత హుషారుండాలి. జీవ మేనేజర్ దగ్గరికి చేరాడు కాబట్టి
సావిత్రి గురించి వాడి ద్వారా తెలిసే అవకాశం అయితే లేకుండా పోలేదు. నాకు గదే భయమైతాంది. గ సకినాల జుట్టునికి గీ గప్చిప్ పొగమొడి ఏడవలసిండో సమజైతలేదు. ఎక్కడ కలిసినా కలవకూడని వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ల వల్ల సావిత్రికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనలో ఎవరో ఒకరు ఎప్పుడూ సావిత్రిని కనిపెట్టుకుని ఉండాలి. నువ్వంతగా చెప్పాలనా? గట్లనే చేద్దాం. సరిపద, సావిత్రి వెయిట్ చేస్తుంటుంది. సరస్వతి, అర్జెంట్గా నా క్యాబిన్లోకి రా. మే ఐ కమ్ ఇన్ మేడం? మేడం రమ్మన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను నమ్మి పెద్ద పెద్ద బాధ్యతలు నీ మీద పెడుతుంటే ఇలా చేస్తావా? ఏం జరిగింది మేడం? అంటే నువ్వు చేసిన పనులకు వస్తున్నా రిజల్ట్స్ ఏంటో కూడా నువ్వు చెక్ చేసుకోవట్లేదన్నమాట. ఏంటి మేడం, ఇప్పుడు ఏం జరిగింది? నేనేం చెక్ చేసుకోలేదు. మన కంపెనీకి నువ్వు వేసిన టెండర్ రిజల్ట్ ఏంటో తెలుసా? తెలీదు. ఏమైంది మేడం? అది నువ్వు చేసే పని మీద అంత ఇంట్రెస్ట్ ఉంది నీకు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనకే వస్తున్న టెండర్ ఈ ఇయర్ మనకి రాలేదు. మన కంపెనీకి మెయిన్ ఇన్కమ్ ఆ టెండరే. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావంటే నిన్నేమనుకోవాలి? ఈ లాస్ ఎవరు కవర్ చేయాలి? ఎలా కవర్ చేయాలి? నిన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నీ మీద పెడితే కంపెనీని మళ్ళీ కష్టాల్లోకి నెడుతున్నావు. నిన్ను కాదనాల్సింది, నిన్ను బ్లైండ్గా నమ్మి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చిందే మా గ్రాని ననాలి. హలో గ్రాని. చెప్పు సంధ్య. వద్దు వద్దు అంటున్న వినకుండా ఈ సరస్వతిని మన కంపెనీ మేనేజర్ని చేశాం. ఇప్పుడేమైందో చూడు. ఏమైంది? ఎవ్రీ ఇయర్ మనకే వచ్చే ఆ టెండర్ ఈ ఇయర్ మనకి రాలేదు. కొటేషన్ డీటెయిల్స్ 3వ కంటికి తెలియకూడదని నేను కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా తనకు అప్పగిస్తే టెండర్ మనకి రాకుండా చేసింది. అంత జాగ్రత్తగా కొటేషన్ రెడీ చేసి టెండర్ వేసిన మనకు రాకపోవడం ఏంటి? ఆ విషయం తనకే తెలియాలి. సరే, సరస్వతి తీసుకుని వెంటనే ఇంటికి రా, నేనే మాట్లాడతాను. గ్రాని నిన్ను తీసుకురమ్మంది, ఇంటికి వెళ్దాం పద. ఏం జరిగింది, ఎలా మిస్ అయిందనేది గ్రానికే చెప్దు గాని. Thank you.
ఏంటి సరస్వతి? ఏంటిది మనకు రావాల్సిన కాంట్రాక్ట్ మనకు రాకుండా ఎలా పోయింది? నన్ను నమ్మవు, బలరాంని నమ్మవు, కానీ నిన్నగాక మొన్నొచ్చినా తనను మాత్రం నమ్ముతావు. నీ నమ్మకం ఇలా ఇలా ఫెయిల్ అయిందో గట్టిగా అడుగు. ఏంటమ్మా నీ సమాధానం? ఎందుకిలా చేశావు? మమ్మల్ని ఎవరిని నమ్మకుండా తనని నెత్తిమీద పెట్టుకున్నారుగా. నీ నమ్మకం వల్ల 10 ఇయర్స్గా వస్తున్న కాంట్రాక్ట్ మనకి రాకుండా పోయింది. చూడు, ఏం తెలియనట్టు ఎలా నిలబడిందో. ఇందుకే చెప్పేది, సొంత వాళ్ళు సొంత వాళ్లే, పరాయి వాళ్ళు పరాయి వాళ్లే. వింటున్నావుగా, నా నమ్మకాన్ని ప్రశ్నిస్తుంది. ఏం సమాధానం చెప్పమంటావు? చెయ్యాల్సిందంత చేసి తనేం సమాధానం చెప్తుంది? కొటేషన్ తయారు చేసింది తను, ఎంతకి కోట్ చేసింది ఏంటి అనేది నీకు తనకి తప్ప చివరికి నాకు కూడా తెలీదు. అలాంటిది మనకంటే కొద్ది తేడాలో టెండర్ మరొకరికి పోయింది అంటే తనే కోర్టు వేరే వాళ్ళకి చెప్పి టెండర్ మనకి రాకుండా చేసిందని నా అనుమానం. కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే టెండర్ ఇంత సింపుల్గా పక్క వాళ్ళకి పోయిందంటే ఇంకెలా పోతుంది? ఎంతకి కోట్ చేశామనేది నువ్వన్నా చెప్పాలి, తనన్నా చెప్పాలి, అంతే కదా. సరస్వతి, నీ మౌనం మాకు సమాధానం కాదు. ఏం జరిగింది? ఎలా టెండర్ మనకు రాకుండా పోయింది? నిజంగా నాకేం తెలియదు నాన్నమ్మా, నన్ను నమ్మండి. నేను చాలా జాగ్రత్తగా కోటేషన్ వేశాను. మరెందుకు ఆ టెండర్ మనకు రాలేదు? 10 ఇయర్స్గా మనకి వస్తున్న కాంట్రాక్ట్ ఎలా మిస్ అయింది? నాకు అదే అర్థం కావటం లేదు నాన్నమ్మా. టెండర్ మనకి రాకుండా పోయే ఛాన్సే లేదు. రాలేదు అంటే వస్తుంది అని ఇంకా మనల్ని నమ్మించాలని ట్రై చేస్తుంది చూడు. తను చెప్పేది అబద్ధం కాదు సంధ్య. కాంగ్రాట్స్ మేడం, ఆ టెండర్ మనకే వచ్చింది. అదేంటి, సంధ్య మనకు రాలేదంటుందిగా? నిజమేనండి, తను వేసిన ఫస్ట్ కోర్టుకు రాలేదు. సెకండ్ కోర్టుకు వచ్చింది. సెకండ్ కోర్ట్? అదేంటి? ముందుగా 12 కోట్లకి కొటేషన్ రెడీ చేశాక ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ఎలా అయినా సరే ఈ టెండర్ దక్కించుకోవాలని ట్రై చేస్తారని తనే 5 లాక్స్ తక్కువగా మరో టెండర్ వేసింది. దానికి ఈ టెండర్ వచ్చింది. తను ముందే జాగ్రత్త పడింది కాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగా నీ టెండర్ మనకు వచ్చేది కాదా?
నా నమ్మకం గురించి ఇప్పటివరకు చాలా మాట్లాడావుగా, ఇప్పుడేమంటావు సంధ్య? సరస్వతి, ప్రతిసారి వీళ్ళ మాటలు విని నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది, కానీ నువ్వు నన్ను నా నమ్మకాన్ని గెలిపిస్తూనే ఉన్నావమ్మా. నీ తెలివితేటల గురించి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. టెండర్ రాదేమో అన్న ముందు చూపుతో నువ్వు టెండర్ వేయడమే చాలా మంచిదైందమ్మా. ఇన్ని తెలివితేటలు నీకుండుంటే కంపెనీలా ఉండేది కాదు. నిజంగా చాలా తెలివైన పని చేశావమ్మా. థ్యాంక్ యూ నాన్నమ్మా. ఈరోజుతో నాకు నమ్మకం వచ్చింది. నువ్వు ఉండగా ఇక కంపెనీ గురించి నేను దిగులు పడాల్సిన అవసరమే లేదు. దానికి అలగడం తెలిసినంతగా వ్యాపారంలో ఎదగడం తెలీదు. నీకు దానికి అదేనమ్మా తేడా. ఝాన్సీ, నువ్వా? వచ్చి ఎంతసేపు అయింది? అయినా సడన్ గా ఏమైపోయావు? నువ్వు కనిపించలేదని విశ్వ ఎంత కంగారు పడ్డాడో తెలుసా? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశావు. ఎన్నిసార్లు నీ ఫోన్ కి ట్రై చేశాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? నేనేడికి పోతా, జరంత పనుండి రాలే. ఫోన్ ఆగిపోయినది, గది నేను చూడలే. ఏ, నాకేమైతుందా అని మస్తు పరేషాన్ అయినవే. ఏంది? నేను కాదు, విశ్వ అయ్యాడు. చూసావా, పనుండి వెళ్ళిందంట. నేను చెప్తుంటే విన్నావా? ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అంటూ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టావు. సడన్ గా కనిపించలేదంటే కంగారు పడరా ఏంటి? లేదు విశ్వ, ఈ మధ్య నువ్వు ప్రతి దానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. బైక్ ఎక్కితే హెల్మెట్ అంటావు, సరదాగా బయటకు వెళ్దామంటే కార్లో వెళ్దాం అంటావు. బయటకు వెళ్ళినా ఇంతకు ముందులా నువ్వు ఫ్రీగా ఉండటం లేదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మా బావ వచ్చి మనల్ని వెతుకుతున్నట్టు ఎందుకంత భయపడుతున్నావు? మా బావ ఏమైనా వచ్చాడా? నేను దేని గురించి టెన్షన్ పడినా? మీ బావ గురించి టెన్షన్ పడినట్టేనా? చూడు సావిత్రి, కేరళ పోలీసులు మీ బావని స్టేట్ దాటినవరని చెప్పాను కదా, ఇంకా మీ బావొస్తాడని ఎలా అనుకుంటావు? గట్లెట్లొస్తాడు? గట్లేమైనా రావాలని కథలు పడితే బొక్కలో గుజ్జు తీస్తారు. ఇంక దేని గురించి టెన్షన్ పడుతున్నాడు? ఎందుకు కొత్తగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు? బెయిల్ మీద మీ బావ విడుదలయ్యాడని తెలిసాక మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా అని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నానంతే. జర మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సావిత్రి. నేనేదో టెన్షన్ పడుతున్నానని నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. అలాగే. సావిత్రిగాడొచ్చిందని తెలిస్తే యాడ గాబరా అవుతుందో అని దాచి పెడుతున్నావు. నేరుగా ఆని కంట్లోనే వడిందంటే గప్పుడేం చేస్తావు? నేను భయపడుతుంది దాని గురించే ఛాన్సే. అందుకే సావిత్రి బయటకు కనిపించకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. కానీ ఎదురు పడితే ఏంటా అని లోపల భయంగానే ఉంటుంది. నీ అస్వంతోడుండగా సావిత్రికి ఏం కాదు.
సావిత్రి కోసరం నువ్వెంత సోచాయిస్తున్నావో, ఎంత గాబరా అవుతున్నావో నాకు తెలుసు. నీ అస్వంతోని ప్రేమ దొరుకుడు నిజంగా సావిత్రి అదృష్టం. అవుగాని గా సకినాల జుట్టోని ఊర్లోకెళ్ళి అంపించాలనుకున్నాం, గదేమన్నా సోచాయించినావా? లేచాన్సే, వాణ్ణి ఊర్లోంచి ఎలా బయటకు పంపించాలనేదే అర్థం కావడం లేదా. వాడిక్కడ ఉన్నంత వరకు దినదిన గంటల్లా మనం ఇలా టెన్షన్ పడక తప్పదు. మన కంపెనీ వేసిన టెండర్ల కన్నా తక్కువగా మనం పనిలోంచి తీసేసిన మేనేజర్ టెండర్ ఎలా వేశాడు? మనం ఎంతకీ కొటేషన్ వేస్తున్నామన్న విషయం అతనికి ఎలా తెలిసింది?